ಮಿಮ್ಮು ಪುರುಷೋತ್ತಮ ಪೊಡಗಂಟಿ ಮಯ್ಯ ಮಿಮ್ಮು ಪುರುಷೋತ್ತಮ ಪೊಡಗಂಟಿ ಮಯ್ಯ ಮಿಮ್ಮು ಪುರುಷೋತ್ತಮ ಮಮ್ಮು ನೆಡಯ ಕವಯ್ಯ ಕೋನೇಟಿ ರಾಯಡ ಪೊಡಗಂಟಿ ಮಯ್ಯ ಮಿಮ್ಮು ಪುರುಷೋತ್ತಮ ಮಮ್ಮು ನೆಡಯ ಕವಯ್ಯ ಕೋನೇಟಿ ರಾಯಡ ಪೊಡಗಂಟಿ ಮಯ್ಯ ಮಿಮ್ಮು ಪುರುಷೋತ್ತಮ ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని దుఃఖ కారకుడు, జాప్యాలు విఘ్నాలు వంటివి కార్యక్రమాల్లో శని ద్వారా ఏర్పడుతుంటాయి. శని ప్రతికూలత ద్వారా ఈతి బాధలు కూడా ఏర్పడుతుంటాయి. మరి ఇటువంటి దోషాలు నివృత్తి చేసుకోవడానికి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశి ఋతువు. ఈరోజు మాఘబహుళ చతుర్దశి, అనంతరం అమావాస్య సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం శనివారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి అతిక్రూర ఫలితాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశలు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది. ఇక్కడ పాపార్గలి కూడా ఉంది కాబట్టి శుభార్గలి ఉంది, అనుకూల ప్రతికూల ఫలితాలు కలిగిస్తుంది. ఈ ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి లలితా సహస్రనామ పారాయణ, చంద్ర జపం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే మానసిక ఉల్లాసం పెరుగుతుంది, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు వంటివి కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తుంది. సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతుంది. నూతన ప్రక్రియల ద్వారా విద్యార్థులకి ఉత్సాహం పెరుగుతుంది, విద్యపై శ్రద్ధ పెరుగుతుంది, అవగాహన కలిగి ఉంటారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్థిరంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక ప్రణాళికలు వెంటనే అమలు చేయగలుగుతారు. మహిళలకు శక్తితో కూడినటువంటి నిర్ణయాలు ఉత్తమ విజయాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మానసిక ఉల్లాసం సినీ రంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మంచి అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. ఈరోజు మెదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతి పనిలోనూ జాప్యాలు విఘ్నాలు వంటివి కొనసాగుతాయి. విదేశీ సంబంధిత సంభాషణలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా విస్మయాలు కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాల్లో ప్రతికూలతను పెంచుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పడమర దిక్కు ప్రయాణాలు ఆకస్మిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన ఉన్నప్పటికీ సానుకూల పరిస్థితులు వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆదాయాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. నూతన ప్రక్రియలు పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు మానసిక సంతోషం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం తగ్గుతుంది. జాప్యాలు కనుమరుగవుతాయి. కార్యసిద్ధిని పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కొనసాగుతుంది. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాహస నిర్ణయాలు పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పారిశ్రామిక రంగం వారికి మంచి విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభ ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. బాధ్యత కొన్ని కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అత్యంత ఉత్సాహ పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక బలం ఏర్పడుతుంది. సామూహిక విజయాలు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఏర్పడుతుంది.
గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మెదృశ్య సంఖ్య 8, ఈరోజు సింహరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. పడమడ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కొనసాగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. పొరపాట్లు సవరించుకోలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా వేగవంతంగా ఆహ్వానించలేకపోతారు. ప్రతిష్టంభన కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతుంది. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కనుమరుగవుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు మేదృశ్య సంఖ్య 3, ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ చందనంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వాహన ప్రమాదాలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు వంటి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సక్రమంగా గృహపరంగా నిర్వహించగలుగుతారు. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ధైర్యం కొనసాగుతుంది. మానసిక భీతి పోతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. వైద్యవృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మెదృశ్య సంఖ్య 2, ఈరోజు తులారాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. పడమడ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణ గన్నేరు పొడతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆందోళన అధిగమించగలుగుతారు. ఆనంద ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. విలువైన వస్తు కొనుగోలు వంటివి చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు మెదృశ్య సంఖ్య 5, ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆలస్యంగా మాత్రమే అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శ్రమను అధిగమించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు పెరుగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా సినీ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు పెరుగుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సానుకూల వార్తలు వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి.
వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి, వృత్తిలో పొరపాట్లు దొరుకుతాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 8, ఈరోజు ధనుసు రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. పడమడ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది, మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు, విదేశీ పర్యటనలు లాభిస్తాయి, ఆర్థిక స్తోమత పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింప చేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది, అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక సమస్యలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి, ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, ఆందోళనకర పరిస్థితులకు సమస్యలకు వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఈరోజు మేదృశ్య సంఖ్య 2, ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, ఆర్థిక అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి, నూతన విధి విధానాలతో కూడినటువంటి ఆలోచన సంపత్తి అనుకూలతను పెంచుతుంది, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, మానసిక రుగ్మతలు మహిళలకు తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది, కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు, ఆకస్మిక విజయాలు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి, మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది, ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు, సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు, అభివృద్ధి కొనసాగుతుంది, సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభనకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, ప్రాధాన్యత పెరుగుతుంది, గుర్తింపును పొందగలుగుతారు, ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి, గృహ విషయాల్లో సానుకూలత మహిళలకు పెరుగుతుంది, ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, పారిశ్రామిక రంగం వారికి అత్యంత ఉత్సాహ పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా యోగిస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది, న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈరోజు మేదృశ్య సంఖ్య 3, ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. శని ద్వారా ఏర్పడేటువంటి రకరకాలైనటువంటి ఈతి బాధలు దోషాలు నివృత్తి కావటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎలా ఉపకరిస్తుంది అనేటువంటి అంశాన్ని మన ధర్మాన్ని శీర్షికలో తెలుసుకుందాం.
శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు చాలా ప్రశస్తమైనది. పూజా మందిరంలో ఉన్న శంఖుచక్రాలు, తిరునామానికి శ్రీగంధాన్ని శనివారం నాడు అలంకరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చందనం, కుంకుమ పుష్పాలతో అలంకరించాలి. స్వామి చిత్రపటం ముందు వెంకటేశ్వర దీపారాధన నిర్వహించాలి. బియ్యం పిండి, పాలు, నెయ్యి కలిపి ప్రమిద తయారు చేయాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. గోవిందనామాలు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర సమన్వితంగా పుష్పాలతో పూజ చేయాలి. ప్రతి శనివారం 11 రూపాయలు శ్రీనివాసుడికి ముడుపు కట్టాలి. ఈ మొత్తాన్ని ఓ చోట భద్రపరిచి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి హుండీకి సమర్పించాలి. ప్రతి శనివారం గోవిందనామాల పఠనం లేదా శ్రవణం చేయాలి. శనివారం నాడు గోసేవ విశిష్టమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. గోవుకు ఉడికించినటువంటి బియ్యం, నువ్వులు కలిపి తినిపించాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి దద్దోజనం నివేదన చేయాలి. శనివారం వీలైనంత మౌనంగా శ్రీనివాసుని స్మరించాలి. ఓం నమో వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. దీనివల్ల కార్య సాఫల్యత ఏర్పడుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు మనిషి జీవితం పైన తప్పనిసరిగా పనిచేస్తూనే ఉంటుంది. అయితే దైవ బలం అనేటువంటిది ప్రతి వ్యక్తి గనక ఎక్కువగా దైవత్వ సంబంధమైనటువంటి విషయాల తత్వంలో కనుక ఉన్నట్లయితే వాస్తు యొక్క ప్రభావం నుంచి సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంటి యజమానికి శనిగ్రహం కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేక మరొక విధమైనటువంటి శనిగ్రహాల యొక్క ప్రభావం ఆ ఇంటిలో ఎవరికైనా సరే పట్టి పీడిస్తున్నప్పుడు తప్పనిసరిగా శనిగ్రహానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి నివారణ చర్యలు తప్పనిసరిగా ఆచరించినట్లయితేనే ఆ ఇంట్లో శాంతియుతమైనటువంటి జీవనం కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రానికి, గ్రహచారాలకి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒక ఇంటి యజమాని శనిగ్రహ తత్వంలో గనక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రభావం నుంచి అతను రక్షింప చేసుకోవడానికి శనివారం నాడు తప్పనిసరిగా గోమాత సేవ చేయటం, గోవుకు నువ్వులు బెల్లము కలిపి తినిపించడం లాంటి విధి విధానాన్ని గనక చక్కగా పాటించినట్లయితే తప్పనిసరిగా ఆ గ్రహం నుంచి వచ్చేటువంటి వివిధ రుగ్మతల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస, హనుమత్ బడబాలన స్తోత్రం ఇంటిలో తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను ఇంటి యజమాని ఆలకించడం కూడాను మంచిని చేకూరుస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. వాస్తుశాస్త్రంలో ఇంటి ఇల్లాలు తాను వంట చేసేటువంటి ఆ యొక్క ఆగ్నేయ గదిలో గ్యాస్ స్టవ్ దగ్గర మొట్టమొదటిసారిగా వంటను ప్రారంభించేటప్పుడు అగ్నిదేవునికి కూడాను నమస్కారం చేసి వంటను ప్రారంభించడం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వాడినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులను చిందరవందరంగా వంటగదిలో పడేయకుండా ఏవి ఎక్కడ ఏ తీరులో గనక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని సాగించవచ్చో కూడా తెలుసుకోవాలి. అందుచేతనే వండినటువంటి పదార్థాలని పడమర వైపు చక్కగా అమర్చుకోవటం, ఫ్రిజ్జు వంటివి వంటగదిలో తూర్పు చూస్తూ వాయువెమ్ముల ఉంచుకునేటువంటి ఏర్పాటు చేసుకోవటం, వంట గ్యాస్ స్టవ్ని వంట చేసిన తర్వాత పరిశుభ్రంగా కడిగి ఉంచుకోవటం లాంటి వివిధ విషయాల పట్ల గృహిణి శ్రద్ధ వహించినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి వివిధ రకాలైన దోషాల నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈశాన్య దిశకు ముఖాన్ని ఉంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను వంట చేయకూడదు అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. గృహిణి మాత్రం తూర్పు వైపు తిరిగే వంట చేయటం జరుగుతుంది కూడా. ఇది వంటగది విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి
విశేషాత్మకమైనటువంటి ప్రభావాలు. అంతేకాకుండా పూజాస్థలం అనేటువంటిది ఎప్పుడూ కూడాను గృహంలో స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి. అయితే ఈశాన్య కోణంలో ఆ పూజా మందిరంలో మాత్రం బరువులు అనేటువంటివి మాత్రం ఎక్కువగా ఉండటం మంచిది కాదు. ఈశాన్య కోణంలో గనక నీటికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఒక రాగి చెంబులో నీరు పోసి ఆ నీటిలో గనక ఒక గులాబీ పువ్వు ఒక మారేడు దళం గనక ఈశాన్య మూల గనక ఉంచినట్లయితే పూజా మందిరంలో కూడాను ఈ విధి విధానాన్ని పాటించవచ్చు. ఇలా గనక పాటించినట్లయితే ఈశానాధిపతి అయినటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం పూజా మందిరంలో వివిధ రకాలైనటువంటి దేవుని యొక్క చిత్రపటాలని ఉంచుతూ ఉంటాం. ఆ చిత్రపటాలు కూడాను ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు పూజా మందిరంలో. ఏ దేవునికి సంబంధించినటువంటి విధి విధానం ఆ దేవునికి ప్రత్యేకంగా అమర్చడం అనేది పూజా మందిరంలో ఒక విధి విధానం. ఇప్పుడు శివపార్వతుల కుటుంబం ఈశాన్యం వైపు చక్కగా అమర్చుకోవాలి. అలాగే లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటం మధ్యలో ఉంచుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా కనుక అమర్చుకొని కనుక మనం పూజ చేసుకున్నట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి ఆనందం కలుగుతుంది పూజ చేసేటప్పుడు. ఒక చిత్రపటం మీద ఇంకొక చిత్రపటం ఉంచి పూజ చేసినట్లయితే అంత త్రికరణ శుద్ధికి ఆస్కారం కలిగించడానికి వీలుండదు. పూజ చేసేటప్పుడే మనకి మనస్సు పరిపరి విధాలుగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. అంచేత వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే ఒక చిత్రపటం పైన మరొక చిత్రపటాన్ని మాత్రం ఉంచకండి అని చెప్పేసి చెబుతుంది. అంటే అడ్డుగా ఉండకూడదు. ఆ చిత్రపటానికి సంబంధించినటువంటి ఆశీస్సులు ఇచ్చేటువంటి విధి విధానంలో తేడాలు రాకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. షమ్ అగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపత సూర్య షం వాతో వాత్వరప అపశ్రిత. శనివారం నాడు శివానుగ్రహం పొందగోరి శివాలయంలో అభిషేకం ఏర్పాటు చేయాలి. శనీశ్వర గ్రహ అనుకూలత కూడా శివానుగ్రహం వల్ల మాత్రమే మనం పొందవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. జాతక చక్రంలో ఏ విధమైన దోషాలు ఉన్నా కూడా అన్నింటికీ ఒకే సమాధానం శివారాధన, శివాభిషేకం. శనివారం నాడు శివాభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సోమవారం నాడు శివారాధన చేస్తే పుణ్యబలం పెంపొందింపజేసుకోవచ్చును. పరిహారాలు పరిష్కారాలు ఈ రెండింటి పదాలలో ఉండే అర్థాన్ని మనం వివేచన చేస్తే తప్పు చేసినప్పుడు దండగ కట్టేది పరిహారం అవుతుంది. భవిష్యత్ అంతా కూడా ఆనందంగా ఉండాలి, పరిష్కారం అవుతుంది. ఈ తప్పు చేసినప్పుడు అన్న ఆలోచన ఏమిటి అంటే తెలిసి తెలియక ఏమైనా దోషాలు చేసి ఉన్న పక్షంలో వాటిని తొలగించుకోవడం కోసం శివారాధన శనివారం నాడు ఏర్పాటు చేయాలి. పుణ్యబలం పెంచుకోవడం కోసం చేసేటటువంటి అర్చన ఆరాధనాదికాదులన్నీ కూడా సోమవారం నాడు ఏర్పాటు చేయాలి అంటుంది పరిహార విజ్ఞానం. అయితే ఏ ఆలయంలోనైనా ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఈశ్వరుడు ఉండడం తప్పనిసరి మనం గమనిస్తూ ఉంటాం. ఏ గ్రామంలో వెళ్ళినా ఇష్టదేవతాదిక సంబంధ ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ అత్యధికంగా ఉండే ఆలయాలు మట్టుకు హనుమదాలయాలే అని చెప్పాలి. అటువంటి పక్షంలో ఆ ఆంజనేయ స్వామి వారి సమీపం సన్నిధానంలో ఈశ్వరుడు కూడా తప్పకుండా ఉండడం మనం గమనించే అంశం అవుతున్నది. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తూ అలాగే ఆ స్వామివారితో పాటుగా శివానుగ్రహం పొందగోరి శివాభిషేకం కూడా చేస్తే సంపూర్ణమైన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. భగవంతుడు ఒక్కడే అని అనుకున్నప్పుడు ఆ భగవంతుడికి ఉండేటటువంటి భిన్న భిన్న రూపాలు అనేకం. నానా రూపధరోభూత్వ అనేక నామాలతో ఆ దైవాన్ని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. అయితే ఆ రూపాలన్నీ కూడా ఏ రూపము లేనటువంటి నిరాకారంగా ఉండేటటువంటి రూపం శివలింగం.
సాకారంగా ఉండే రూపం విష్ణుదేవతాకమైనటువంటి రూపాలలో మనం దర్శిస్తూ ఉండగా, నిరాకార రూపంగా ఈశ్వరుడిని ఇక్కడ మనం లింగ రూపంలో దర్శిస్తూ ఉన్నాం. ఈ లింగమును ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఏర్పాటు చేసి అభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి పొందగోరిన వారు ఇలా మాఘమాసంలో శనివారం నాడు మన్యు సూక్తము అనే మంత్రముతో విశేషముగా ఆంజనేయ స్వామి వారిని ఈశ్వర సమక్షంలో అభిషేకంతో సంతృప్తి పరచిన ఎడల అలాంటి వారికి తప్పక ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగంలో అభివృద్ధి కూడా లభిస్తుంది అంటుంది పరిహారం. జాతక చక్రంలో లగ్నంలో గురువు ఉన్న పక్షంలో కొంత ఆలస్యం అవుతుంది. బుద్ధి వివేకం ద్వారా శరీరం స్థూలత్వం పొందడం, అలాగే ఆలోచనలు నెమ్మదిగా కొనసాగడంతో కొంత ఉద్వేగపూర్వక వాతావరణం తగ్గి ఆలోచనలు మందగించడంతో ఉద్యోగంలో అభివృద్ధి లభించదు. దశమ భావంలో రవి ఉన్న పక్షంలో సంపూర్ణమైన ఉద్యోగత అనుకూలాలు అన్నీ కూడా పెరుగుతాయి. మేషరాశి కానీ మేషలగ్నం కానీ సింహరాశి కానీ సింహలగ్నం కానీ అయినప్పుడు ఇలాంటి వారికి త్వరగా ఏదైనా ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇలా కాని మిగతా వారంతా కూడా ఆంజనేయ స్వామి వారి సమీపంలో ఉండేటటువంటి ఈశ్వరుడిని అభిషేకంతో సంతృప్తి పరచిన ఎడల లాభం కలుగుతుంది అని కూడా సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఈశ్వరాభిషేకం చేసే సమయంలో యజుర్వేరు సంబంధమైనటువంటి మంత్రాన్ని నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అంటూ 170 ఉపమంత్రాలతో ఉండేటటువంటి నమకమును మనం వినియోగిస్తూ ఉంటాం. రెండింటిలో కూడా ఉండేటటువంటి శబ్దము మన్యువే. మన్యు అంటే కోపము అని అనుకుంటే ఈ మనస్సును ప్రభావితం చేసేటటువంటి గొప్ప లక్షణం ఈ మనస్సు. ఈ మనస్సును ప్రభావితం చేసేటటువంటి గొప్ప లక్షణం కోపం అవుతున్నది. కోపము తగ్గితే ప్రపంచాన్ని జయించగలుగుతాం, కోపం పెరిగితే ప్రపంచమంతా కూడా శత్రువుగా మారుతుంది. మనం బాగా ఉండాలి, మనతో అందరూ బాగా వ్యవహరించాలి అంటే మనలో ఉండేటటువంటి కోపాన్ని, ఉద్విగ్నత గుణాన్ని, ఉద్రేకపూరిత స్వభావాన్ని నియంత్రణ చేయాలి. ఈ నియంత్రణ చేసే నిమిత్తమే అభిషేకం. ఉద్యోగం కావాలి అంటే వినయం కావాలి, వివేకం కావాలి, ఇష్టం కావాలి. ఇదంతా కూడా సానుకూలంగా సాత్వికంగా కనిపించాలి. సాత్విక లక్షణాన్ని పెంపొందింపజేసుకోవడం కోసమే శివారాధన. భస్మధారణ, తెల్లని వస్త్రాలు, రుద్రాక్షధారణ, ఆంజనేయ స్వామి నామస్మరణ. ఉద్యోగం కావాలి, రామ సీత మనప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ అన్న మంత్రాన్ని జపం చేయాలి. ఉద్యోగం కావాలి, సుందరకాండలో 13వ సర్గ విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం హరియూథభ అనే ఆ 13వ సర్గలో నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయ మాందులేభ్యో నమోస్తు చంద్రార్కమర్గణేభ్య అన్న మహామంత్రం ఉంది. ఈ మంత్రాన్ని జపం చేస్తే కూడా కోరిన ఉద్యోగం మనకు లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరదాం, మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు అమావాస్య తిథి ఉంది, ధనిష్ట శతభిష నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి నల్ల నువ్వులు, బెల్లం ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే నల్లటి పాదరక్షలు కానీ నల్లటి దుప్పట్లు కానీ దానం ఇవ్వటం ద్వారా శరిదోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే వీలైనంత సమయం మౌనంగా ఉంటూ సూర్యనారాయణమూర్తిని స్మరించుకోవటం ద్వారా, ఈశ్వరుని స్మరించుకోవటం ద్వారా, మహాలక్ష్మీదేవిని స్మరించుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలు పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సూర్యుడికి ఎండుమిరపకాయ విత్తనాలు, చిటికెడు కుంకుమ పువ్వు నీళ్ళలో వేసి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. పితృదేవతలకు నల్ల నువ్వులు నీళ్ళలో వేసి తర్పణాలు విడిచిపెట్టడం ద్వారా పితృదోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.
బాలకృష్ణ జై. కంటే జగముల దుఃఖము పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు. వింటే జలజనిత విషపు వేడిని, నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం యొక్క వేడి చూశావా? వింటే జలజనిత విషపు వేడిమి, ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నందుకు ఆ వాళ్ళ ఆపద తీర్చద్దు, ఆ హాలాహలన్నీ పుచ్చేసుకోవద్దు, దానివల్ల కదూ కీర్తి. నీకు ఇంకోటి చెప్పనా పార్వతి, అంటే ఆవిడ ఒప్పుకోదేమో అని ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి. హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్లయ ఆనందించున్, హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలక్షి. ఆవిడ నారాయణి, ఆయన నారాయణ, శ్రీ మహావిష్ణువు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఎవరు చెప్పారు శివకేశవ భేదాలు? పోతన గారు ఇంత స్పష్టంగా చెప్తుంటే ఆయన అంటున్నాడు, మీ అన్నయ్య విష్ణువు స్థితికారుడు, ఈ లోకములన్నిటినీ కాపాడాలి. అటువంటిది పాపం మీ అన్నయ్యే వచ్చి వీధిలో నించున్నాడు, ఈ లోకాలన్నీ లయమైపోతున్నాయి, అగ్నిహోత్రం కాల్చేస్తోంది, నేను ఇప్పుడు కాపాడితే మీ అన్నగారు సంతోషిస్తాడు, విష్ణువు మనసు సంతోషించేటట్టుగా నేను ఈ లోకాలని కాపాడద్దు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించును, విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు, ఆయన స్థితికారుడు కాబట్టి. హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలక్షి, ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను ఆ అగ్నిహోత్రాన్ని ఆప్చేయద్దు, అందుకని హలాహల భక్షణం చెయ్యొద్దు. పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి, పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో. అటువంటి మంచి పని చెయ్యొద్దు, శక్తి ఉండి చేయకపోతే స్వార్థం, శక్తి ఉండి చేసినవాడు గొప్పవాడు. ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి, కాబట్టి ఉపకారం చెయ్యొద్దు. కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి, అందుకని హాలాహలం పుచ్చుకోవద్దు. ఆవిడ ఏమీ అనలేదు, కూర్చుంది, ఒప్పుకోదేమో అని. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, రక్షింతు ప్రాణి కోట్లను విక్షింపుము నేవు నేడు వికచబ్జముఖి అన్నాడు. ఏం పార్వతి అనుమానమా, హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుందనుకుంటున్నావా? భయపడకు, శిక్షిస్తా హాలాహలాన్ని. ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది, అందరినీ పాడు చేస్తోంది, అమాంతం మింగేస్తానేమనుకుంటోందో. శిక్షింతు హాలాహలమును, అందరూ భయపడ్డారేమో, భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, చిన్న కిస్మిస్ పండు నోట్లో పడేసుకున్నట్టు పుచ్చేసుకుంటారు, దానికి ఏం పెద్ద కష్టపడతాననుకుంటున్నావా? ఏం కష్టపడను పార్వతి. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. విక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి, నువ్వు అలా సంతోషంగా చూడాలి. అంతేకాని నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అని చూడవలసిన అవసరం ఉండదు, అంటే నేను అంత హేళగా చేస్తాను, ఏం భయం లేదు పార్వతి, వెళ్ళనా అన్నాడు. ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి, ఆవిడ ఒప్పుకోదేమోనని. అది ఆయన దయ, అది శంకరుడు యొక్క చరిత్ర అంటే. అందుకు శంకరాచార్యులు వారు గళంతి శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అన్నారు. ఇన్ని చెప్తే ఆవిడంది ఆఖరికి తలెత్తి ఏ పువ్వులో కట్టుకుంటోంది, ఆవిడ తలెత్తింది, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే వింటున్నాడు పరీక్షిత్ భాగవతం, శుకబ్రహ్మ చెప్తున్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమి ఎందుకు అన్నాడు శుకుడు. ఏమి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందే. ఎంత కాదన్నా, ఆవిడ పెద్ద ఇల్లాలండి, పసుపు కుంకాలున్న పెద్ద తల్లి, అమ్మలగన్న ఎమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేయబడిన తల్లి, నమ్మితి నమనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని రుక్మిణీదేవి అంతటిది నమస్కరించింది. ఆవిడ పసుపు కుంకాల ఆవిడికి గొప్ప కాదు, ఎలా పంపిందయ్యా పరమశివుణ్ణి హాలాహల భక్షణానికి అని అడిగాడు. అడిగితే శుకబ్రహ్మ అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడి దియు గరళమనియు మేలని ప్రజకు మృంగమనే సర్వమంగళ మంగళసూత్రం ఎంత మది నమ్మినదో అన్నారు. మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసమని తెలుసు, అయినా హాలాహలాన్ని ఎందుకు మింగమందో తెలుసా?
ఏ తల్లి అనుగ్రహం మంగళసూత్రాన్ని పట్టుకుని ఉండగా ఏ ఆడదాని భర్త జీవితానికి ప్రమాదం రాకుండా ఉంటుందో, ఏ తల్లి మంగళసూత్రాన్ని సర్వమంగళాదేవత అయి ఆవాహన అయి ఐదోతనాన్ని నిలబెడుతుంటుందో, ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడు హాలాహలం తాగితే మాత్రం ఆపదొస్తుందా? అందుకు తాగమందయ్యా, తన మంగళసూత్రం మీద నమ్మకం అన్నారు. ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడి, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే.